Thank you.
शुभाकांक्षा थैंक यू सर। जोहार सकल एलम्मा కాబట్టి ఆమెకు ఈ రోజు మనం నమస్కరించుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి తెలంగాణ అమరులో ఒక వీరవనితగా సాకలి ఐలమ్మ తెలంగాణ కొరకు పోరాడింది చాలా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది చాలా ఊర్లలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది గత 10 సంవత్సరాల కిందనే రజక సోదరుడు కొల్లర శంకర్ గారికి నేను చెప్పడం కూడా జరిగింది సాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందని ఈ రోజు సంఘ సభ్యులు యువత మరి అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చినందుకు వారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గ్రామస్తులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ స్థానిక మన శాసనసభ్యుల సంజయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాను జై తెలంగాణ ఈరోజు సాకలి ఐలమ్మ గొప్ప వీరవనిత ఆడవాళ్ళు మహిళలు అనేది వంటింటికే పరిమితం కాదు వంటింటి కుందేళ్ళు కాదు అని చెప్పేసి ఒక అభ్యుదయ భావాలు వెలికితీసి ఈరోజు మహిళ అంటే సబల కాదు సబల అని నిరూపించిన గొప్ప వ్యక్తి సాకలి ఐలమ్మ గారు ఆ యొక్క కుల వృత్తిని కూడా ఇటు నిర్వర్తించుకుంటూ ఇటు ఒక గొప్ప పోరాటం చేసిన వ్యక్తి సాకలి ఐలమ్మ గారు అదేవిధంగా కుల వృత్తితో పాటు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ పెత్తనం కుల వివక్ష అనేది చాలా ఉండేది వాళ్ళ భర్త కావచ్చు వారు కావచ్చు వెళ్ళి ఎక్కడ ఎప్పుడు చూసినా కూడా పెత్తనం ఆ రోజులలో ఉన్న దొరలు కావచ్చు దొరసాన్ల దగ్గర ఎంత పని చేసినా కూడా ఆ యొక్క వివక్ష అనేది చూపడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు వివక్ష చూపిన వాళ్ళు కుల మత భేదం లేకుండా మనం అందరం కూడా మనుషులంతా ఒకటే అని చాటి చెప్పిన గొప్ప వనిత సాకలి ఐలమ్మ గారు ఈ యొక్క కుల వృత్తినే మనం ఈ విధంగా ఎన్ని రోజులు పెట్టి చాకరీ చేస్తూ బతకాలి మనం కూడా వ్యవసాయం చేస్తూ మన రెక్కల కష్టం మీద జీవనం సాగించాలని ఒక దొర దగ్గరికి వెళ్ళి ఒక 40 ఎకరాల భూమిని సాగులో లేదు బీడుంది ఇది మేమే చేయలేమన్న పరిస్థితిలో కూడా సాకలి ఐలమ్మ చేసి చూపించిన గొప్ప వ్యక్తి వీర వనితకు ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషం కుల పెద్దలందరికీ కూడా ఈ యొక్క సాకలి కుల పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు
సంజయన గారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గ్రామ సర్పంచ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ ఈ రోజు చెలిగల గ్రామంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి నన్ను ఆహ్వానించిన రజక సంఘ యువత సభ్యులందరికీ వారి యూత్ ప్రెసిడెంట్ అశోక్ గారికి ఎంపీ చైర్పర్సన్ వసంత గారికి ఎంపీపీ గంగారం గౌడ్ గారికి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్న దామోదరణ గారికి వైస్ ఎంపీపీ సోదరుడు రాజు గారికి సర్పంచ్ గారికి అతిథిగా హాజరైన రాయకల్ జెడ్బిటిసి సోదరిమణి అశ్విని గారికి గ్రామ ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు రజక సంఘ పెద్దలకు చాలా సంతోషం ఎందుకంటే తెలంగాణలో ఒకనాడు జరిగిన అరాచకాలను ఎదిరించి వరంగల్ జిల్లాలో పెద్ద జమీందారులైన రామకృష్ణారెడ్డి గారు అనుకుంటా వారి పైన పోరాటం చేసి అప్పటి నుండే మనం వీడు భూములు కానీ ఇట్లాంటివన్నీ కానీ సాగు చేసుకొని సామాన్య కుటుంబాలకు కూడా చెందాలని చెప్పి ఆ రోజే ఉద్యమించిన నాయకురాలు మన చాకల ఐలమ్మ గారు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు ఎవరు కూడా పట్టించుకోలే ఆ తర్వాత ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని మనం ఇప్పుడు ఈ రకంగా స్మరించుకుంటా పోతా ఉన్నాం మరి ఈనాడు చెలిగల గ్రామంలో రజక సోదరులు తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసిన సందర్భంగా వారికి మరొకసారి మిగతా సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు ఇక్కడ రజక సంఘ అభివృద్ధి కోసం కూడా మనం చేయాల్సిన పని ఉంది నేను దాదాపు 22 నెలల క్రితం కవిత గారు ప్రీతమ నాయకులు కవిత గారు ఎంపీ ఉన్నప్పుడే మాట్లాడి ముఖ్యమంత్రి గారి నుంచి స్పెషల్గా నిధులు తీసుకొచ్చి ఎందుకంటే అప్పుడు నేను ఎమ్మెల్యే లేకుండేంటి ఎమ్మెల్యేలకే నిధులు ఉంటుండే లేకుండా కానీ నన్ను తీసుకెళ్లి ఇప్పించడం జరిగింది అప్పుడు మన రజక సంఘానికి కూడా 275 రూపాయలు మనం శాంక్షన్ చేసినాం అది ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి అతి త్వరగా వాటిని ఉపయోగించి మీరు అభివృద్ధి కావాలని చెప్పి తెలియజేస్తున్నా మరి మీ రజకులందరూ కూడా మీకు తెలుసు అందరూ కూడా గ్రామాలు మంచిగా ఉండాలంటే చెరువులు మంచిగా ఉండాలి అట్లాంటి చెరువులను మళ్ళా ఎవరైనా మంచిగా చేసినంటే మన ముఖ్యమంత్రి గారే ఆ చెరువుల కోసం మీకు తెలుసు ఇవాళ చెరువులో పుడక తీయడం కానీ కట్టలు మంచిగా చేయడం అని చేశారు అదేవిధంగా మీ దాంట్లో చాలామంది రైతులు ఉంటారు చిన్న పెద్ద రైతులు ఆ రైతులకు కూడా ఇవాళ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం 24 గంటల కరెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉపయోగపడతా ఉన్నాయి నేను ఎలక్షన్లప్పుడు జైతాల పట్టణంలో ప్రచారం చేసుకుంటా పోతే ఇస్త్రీ కంపెనీల దగ్గరకు పోయింది నేను అడిగిన నీకేమైనా లాభం అయిందా అంటే ఈ కరెంటు దాదా సార్ అంతకుముందు బొగ్గులతో ఎత్తలేమే కరెంటు లేకపోతే అటుకనే కూర్చుంది చేతులు కట్టుకొని ఇవాళ ఇస్త్రీ చేసుకొని అయితే బతుకుతున్నాం మాకు చేతి నిండా పని ఉన్నది నేను నా కొడుకు ఇద్దరం చేస్తున్నాం అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ప్రతి వర్గానికి ఉపయోగపడ్డాయి ఏదో రకంగా అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాలలే కానీ ఇవాళ మన సర్కార్ బల్లె దొడ్డు బియ్యం పెడితే అన్న సన్న బియ్యం కానీ ఈ రకంగా బీద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది ఇవాళ మనం చూస్తున్నాం మిషన్ భగీరథ నీళ్లు ఒకటి రెండు వాడకట్లకు అస్సలు కావచ్చు కానీ ఇవాళ మీరు తాగే ప్రతి చుక్క నీళ్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిల్టర్ వాటర్ కంటే మంచిది నేను మలమల చెప్తున్నా ఫిల్టర్ వాటర్ కంటే మంచిది ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తే తాగుతాను కానీ దాన్ని మనం కొద్దిగా మంచిగా శుద్ధి ఇక్కడ దాంట్లో ఏం లేదు చేసే ఇంత కోఆర్డినేషన్ వేయాలి అంతే తప్ప ఏం లేదు శుద్ధి చేసిన నీళ్లు అవన్నీ వస్తున్నాయి దాదాపు అన్ని గల్లీలకు వస్తున్నాయి ఇళ్ళలకు కూడా వస్తాయి మెల్లమెల్లగా ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చేయనంత పెద్ద పథకం ఇది మామూలు పథకంగా ఇవాళ రైతులకు పెట్టుబడి అనుకోండి ఒక సామాన్య రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి మీరు అనుకోవచ్చు రైతులు అనగానే ఏ కాపుల్లో రెడ్డిలో ఇంకోవాళ్ళు అనుకోవచ్చు ఇక మా జెడ్పీ చైర్మన్ గారి ఊరు అప్పటికి వారు రాజకీయాలకు రాలే వారి భర్త మాకు మంచి యువకుడు సురేష్ ఉన్నాడు ఒక చాకలైన చిన్న వయసు పిల్లలను విడిచిపెట్టి చనిపోయాడు గోపాలరావు పెట్ల అద్దెకరం భూమి కూడా ఉండదు ఆ ఊర్లో అంతా కూడా 4-5 కుటుంబాలు ఉంటాయి చాకల్లో కానీ 5 లక్షల రూపాయలు వచ్చినాయి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వచ్చినాయి ఆ కుటుంబానికి ఎక్కడ కూడా ఈ రకంగా ఆదుకున్న దాఖలాలు లేకపోతే ఆ కుటుంబం అనాథైపోతుండే నిన్నడు కూడా లేదు ఇవాళ కుటుంబాలు అంటే ఈ రకంగా మన ప్రభుత్వం చేస్తూ ఉంది ఇంకా మునుముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు ఈరోజు మరి చెలిగల గ్రామానికి కూడా మేము నిధులు ఇచ్చినాం లక్ష్మీ నరసింహ సార్ గుడి కూడా సీసీ రోడ్ వేసుకోవాలి 10 లక్షలది అది కూడా చాలా రోజులకి వెళ్ళి పెయింటింగ్ ఉంది దాదాపు 20 నెలలు అయింది సర్పంచ్ గారిని ఇప్పుడే కోరుతా ఉన్నా ఎవరో ఒకరు తీసుకొని చేయాలి అదేవిధంగా గ్రామాలకు ఎప్పుడు రానండి పైసలు ఇప్పుడు వచ్చినాయి దాంతో ట్రాక్టర్ కొనుక్కున్నాం అందరికంటే ముందు ట్రాక్టర్ కొనుక్కొచ్చుకున్నాడు మన సర్పంచ్ సార్ ఒకసారి సపోర్ట్ కొట్టుర్రి
మండలంలో ముందుగాల తెచ్చుకున్న తనే తినరా డాక్టర్ తెచ్చుకున్నారు టైలర్ వచ్చింది చెట్లు పెట్టిండ్రు ఇంకా చెట్లు మీరు కూడా భాగస్వామి కావాలి 20 తారీఖుకల్ ఉన్నది అన్ని చెట్లు పెడతారు గాలి కూసిపోయే చెట్లు పెట్టకూరి నాలుగు రోజులు ఎన్కవరీనా మంచిదే ఇంటింటికి చెట్లు పెట్టుకోవాలి పూల చెట్లు గాలి చెట్లు ఎందుకంటే ఇదంతా కూడా చెట్లతో నింపాలి మీరు ఆ చెట్ల కింద కూసోవాలి ఇదంతా కూడా చెట్లు పెట్టాలి ఆ చెట్లు పొక్కలు దవ్వడానికి కూడా ఉపాధి హామీలో సెక్రటరీ గారు ఉన్నారా ఉపాధి హామీలో ఇదంతా కూడా పెట్టాలి మీరు ఎవ్వరితో తట్టపార పట్టే అవసరం లేదు ఇదంతా పెట్టిస్తారు అమ్మ వాళ్ళు ఎక్కడ పెట్టంటే కొంత కళ్ళ గిడ్స్ పెట్టుకుంటూ కోవ గిడ్స్ పెట్టుకుంటూ విన్నారా మంచి నీడనిచ్చేటి పూలనిచ్చేటి మంచి వాసన వచ్చేది కాసేటి కూడా ఉంటే పెట్టు విన్నారా ఇప్పుడు అంత 28 గుంటల స్థలం ఉన్నది రథకలకి ఇక్కడ పట్ట 34 గుంటలు గౌడ్స్కున్నది 20 గుంటలు రైతు వేదిక మంచిగా చెట్లు పెట్టియాలి ఈసారి ఉపాధి హామీలో మీరే గుంతలు తవ్విపియాలి ఆ గుంతలు తవ్వినందుకు ఒక్కొక్కరు 35 రూపాయలు వస్తాయి ఆ రకంగా ఉన్నది చెట్టు పెడితే 17 రూపాయలు మీరు కనుక నీళ్లు పట్టుకుంటే ఇంకొక 1000 చెట్లు పెట్టుకున్నారు అనుకో దగ్గర దగ్గర ఒక చిట్టడి తయారు చేసుకున్నారు అనుకోరి చెట్టుకు 5 రూపాయలు చొప్పున ఇస్తారు 2 సంవత్సరాలు ఇస్తారు ఆ స్కీమ్ ఉంది సెక్రటరీ గారు మీదే బాధ్యత స్కీమ్ పెట్టి ఇదంతా పచ్చగా చెట్లతోటి మంచిగా మా రజకులకి ఎట్లు చూసినా చెట్లే కనబడాలి ఇక్కడ పచ్చదనం ఉండాలి ఉంటేనే మనకు మంచి గాలి వస్తుందమ్మా రోడ్ల పొంటి అవన్నీ ఉన్నాయి అదేవిధంగా ఇంటింటికి కూడా ఇంకుడు గుంతలు కూడా మీరు అందరూ కట్టుకోవాలి గటేర్లు కట్టి నీళ్ళు ఇడితే ఇవాళ రేపు సాఫ్ చేసే వాళ్ళు దొరకలేరు అలా మురుగునీరు ఉంటే దోమలు జమ అవుతాయి కరోనా పోయిందనుకోకూరి కరోనాదే పై చేయి ఉన్నది మనదే కింద చేయి ఉన్నది ప్రాణాలు పోతున్నాయి చాలామంది రాజకీయ నాయకులకు వస్తున్నాయి పొద్దుగాల అయితే ఫోటో తిరిగి నువ్వు బాగా ఎందుకు తిరుగుతున్నావు అంటారు నేను ఇప్పుడు ఇంటికెళ్ళి పొద్దుగాల మొదలు పెట్టినా పోగొట్టుకుడు దానికే పోయి వచ్చేది తప్పలేదు మీరు అందరూ కూడా ఒకరికొకరు దూరం ఉండాలి రేట్ ఎదురుగా దూరం ఉన్నారు కాబట్టి పెట్టుకోలేదు కానీ ఎదురుగా ఎవ్వరు మనిషి ఉన్నా కానీ తప్పకుండా మాస్క్ ఇట్లా పెట్టుకోవాలి తీసినప్పుడు కూడా మెల్లగా ఇట్లా తీయాలి ఎటువంటి తోట ముట్టద్దు దాన్ని ఏ రోజు కా రోజు ఉతుక్కోవాలి మంచిగా డబల్ ఉన్న బట్టయి కుట్టించుకోవాలి మీరు ఎక్కడికక్కడ మనకు అంగి లాగు బనీన్ ఎట్లా వేసుకుంటున్నామో చీర జాకెట్ ఎట్లా వేసుకుంటుందో దానికి మ్యాచింగ్ కుట్టించుకోవాలి ఇక కలర్ కుదిరేటట్టు మరి ఏం చేస్తాం ఇలారా మ్యాచింగ్ కుట్టించుకోవాలి మరి వేరే తప్పేటట్లేదు ఇప్పుడు పోదు ఇప్పుడు బతికి బట్ట కట్టాలో ఏడాది రెండేళ్ళైతే మందులు వస్తాయి ఇప్పుడు మందులు వచ్చినాయి అంటారు కానీ ఇంకా పూర్తిగా ప్రూఫ్ లేదు విన్నారా కాబట్టి దయచేసి ఏంటంటే యువకులను కానీ అందరినీ కోరుతా ఉన్నా ఈ కరోనా విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి మరి ఇవాళ మమ్మల్ని నన్ను జడ్పీ చైర్మన్ గారిని ఏఎంసీ చైర్మన్ ఆహ్వానించి గౌరవించినందుకు రజక సంఘ సోదరులకు గ్రామ పెద్దలు అందరూ చేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జోహార్ సాగలేమ్మా